బట్టి తెలంగాణ రాష్ట్రంలో మన సంస్థాగత వ్యవహారాన్ని చూస్తున్నటువంటి పెద్దలు అరవింద్ మీనన్ గారు ఈ రోజు మన సమావేశానికి ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. వారు వచ్చేకంటే ముందు దయచేసి సమావేశ మందిరంలో ఉన్న మండలాధ్యక్షులందరికీ ఒక సూచన. ఆయన రాగానే లేపి నిలబెట్టి అడిగేది నీ బూత్ నెంబర్ ఎంత, నీ పోలింగ్ సీరియల్ నెంబర్ ఎంత కానీ మొదలు పెడతాడు అరవింద్ మీనన్ గారు. కాబట్టి సమావేశ మందిరంలోనే ఎవరికైనా ప్రశ్న రావచ్చు, అసలు పోలింగ్ బూత్ నెంబర్ ఎంత అనేది మనలో ఎంతమందికి తెలుసు అనేది కనుక మొదలైతుంది ప్రశ్న. కాబట్టి ఎవరైనా ప్రిపేర్ కావాలంటే అర్జెంట్ గా బూత్ నెంబర్ ఎంత, మీ పోలింగ్ స్టేషన్ లో మీ సీరియల్ నెంబర్ ఎంత, మీ మండల కమిటీలు మొత్తం అయినాయా, ఇవాళ వచ్చిన వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు ఎంతమంది, బూత్ కమిటీ అధ్యక్షులు ఎంతమంది, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ ఇచ్చున్నారా లేదా. రాజకీయ ఉపన్యాసాల కంటే ఎక్కువ సంస్థాగత నిర్మాణం మీద అరవింద్ మీనన్ గారి దృష్టి ఎక్కువగా ఉండేది. అరవింద్ మీనన్ గారు గతంలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేసి ఈ రోజు మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అంత గట్టిగా ఉంది అని అంటే దాని కారణం అక్కడ మన గతంలో మంత్రిజీ ఎట్లయితే సంఘటన మంత్రి ఉండేదో అరవింద్ మీనన్ గారు అంటే మధ్యప్రదేశ్ కి సంఘటన మంత్రిగా ఉండి రెండు సార్లు మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సంఘటన మంత్రి. కాబట్టి వారు వచ్చిందంటే పూర్తిగా సంఘటనకు సంబంధించి అడుగుతారు. పేరులోనే ఉంది సంఘటన. సంఘటన అంటే మనం ఎంత సమిష్టిగా ఉన్నాం, మన బూత్ ఎంత గట్టిగా ఉంది, మన బూత్ లో ఉన్న వాళ్ళతో మనం ఎంత కలిసి మంచి నడుస్తా ఉన్నాం అనేది బట్టే భారతీయ జనతా పార్టీ స్ట్రక్చర్ అనేది నిర్మాణం అనేది ఏర్పడుతుంది అనేది వారు సంపూర్ణంగా విశ్వసిస్తారు. వారు మిగతా రాజకీయ అంశాన్ని పక్కన పెట్టి పూర్తిగా సంస్థల దగ్గరే మాట్లాడుతారు. అందుకని సమావేశ మధ్యంలో ఉన్న గౌరవ మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా ఏం అడుగుతారు, ఏం చెప్పాలనే విషయంలో కొంచెం దయచేసి మీరు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా సూచిస్తూ 2018 డిసెంబర్ 7వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరిగింది. 2018 డిసెంబర్ 7వ తారీఖు కరెక్ట్. ఈ డిసెంబర్ నెలకి 11వ తారీఖు రోజు రిజల్ట్ వచ్చింది. ఈ డిసెంబర్ నెలకి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ చంద్రశేఖరరావు గారు ఎప్పుడు ఏం తెలంగాణలో మనందరికి తెలుసు, ఎప్పుడు అసెంబ్లీ రద్దు చేయాలనుకుంటాడో, ఎప్పుడు ఎన్నికలు పోవాలనుకుంటాడో, ఆయన ఆలోచన విధానం పెట్టుంటుందో మీకు అందరికి కూడా తెలిసినటువంటి అంశం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు అంతా సాఫీగా సాగిపోతున్నప్పుడే 6 నెలల ముందు సెప్టెంబర్లోనే అసెంబ్లీని రద్దు చేశారు. ఈసారి కూడా అట్లేదో రద్దు చేస్తాడని, ముందస్తు ఎన్నికలు పోతాడని, కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఎన్నికలు వచ్చే మే నెలలో జరగబోయేటువంటి కర్ణాటక ఎన్నికలతోటి మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు పోతాడని ఇట్లా రకరకాలైనటువంటి ఇష్యూస్ ని ప్రజల ముందు చర్చకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పెద్దలు ఇస్తా ఉన్నారు. అయితే అసెంబ్లీ రద్దు చేసేంత వరకే వారి పరిధిలో ఉంటుంది, ఆ తర్వాత అంశాలు ఏవి కూడా వారి పరిధిలోకి రావనేది మనందరికీ తెలిసినటువంటి అంశం. కానీ ఎక్కడో దిప్పుడు గల ఆశ, పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రెండు కలిసి ఒకేసారి జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అటువైపు మొగ్గు చూపుతారు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క ఇంపాక్ట్ శాసనసభ ఎన్నికల మీద కూడా పడుతుంది. కాబట్టి ఈ రెండింటినీ సెపరేట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన. ఇక్కడ మనం అందరం కూడా ఒక సందర్భం లోపల అదే విషయం లోపల ఎన్నికలు వస్తాయనేటువంటి అనుమానంతో ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటి, ఎన్నిక డిసెంబర్ లో రిజాల్వ్ అవుతుందా, అసెంబ్లీ మార్చి లో రిజాల్వ్ అవుతుందా, కర్ణాటక తోటి వస్తాయా లేదా డిసెంబర్ లో వస్తాయా, లేదా డిసెంబర్ లో కూడా జరగక పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏప్రిల్ 2024లో జమిలీ ఎన్నికలు జరుగుతాయా, ఇవన్నీ ఒక $1 మిలియన్ ప్రశ్న. అయితే అయ్యో నువ్వు ఇప్పుడే రద్దు చేసావా, నేను పోటీ చేసేందుకు అడిగలేను, ఇంకా నేను జాగ్రత్తగా అమ్ముకుంటున్నా, ఇప్పుడే పైసలు రాలేదు అడ్వాన్స్ తీసుకుంటున్నా, ఇప్పుడే నేను పోటీ అయ్యా, నేను చూస్తూ తొండి పంచాయతీ ఎందుకంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం ఆగదు. అందుకని 4 సంవత్సరాలు పూర్తయిన మరుక్షణం మనం అందరం కూడా యుద్ధానికి సన్నద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున యుద్ధం చేయాల్సింది ఎవరు, భారతీయ జనతా పార్టీ బలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళలాగా పైసలు లేవు, కాంట్రాక్ట్ లేవు, కమిషన్ లేవు, వంశ పారంపర్యంగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నటువంటి నాయకులు లేరు మనకి. మనం అంతా కూడా పూర్తిగా కార్యకర్తల బలం మీద ఆధారపడినటువంటి సైన్యం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. లేకపోతే దుర్భాగ్యంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కార్యకర్తల బలం కాకపోతే అంత ఈజీగా జరిగేది కాదనేది మీకు అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దెబ్బలు పడి కొట్లాడి కొట్టి పోలీస్ స్టేషన్ లో పోయి కొట్లాడితే దుర్భాగ్యం మనం ఉప ఎన్నికలు గెలిచినాం. రేపు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అందుకంటే సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతా ఉంది
దింపుడుగల వాజ్యానికి పదని నిందగనే వాడాడు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, నిరుద్యోగ యువకులు గాని, దళితులు గాని, రకరకాలైనటువంటి వర్గాల ప్రజలు ఎవరినైతే టీఆర్ఎస్ ఇంతకాలం మోసం చేసి వచ్చిందో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారనేటువంటి ఒక భయం వాళ్ళకి కనబడుతుంది. దానికి ఉదాహరణగా మనం హుజరాబాద్ చూడొచ్చు, మునుగోడు చూడొచ్చు. హుజరాబాద్ లో ఎన్నికలు ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం జరిగిందో చూసిన మీరందరూ. దుబ్బాగా హుజరాబాద్ ఎన్నికలలో జరిగినటువంటి దెబ్బల నుంచి బయటపడడానికి ఊరికి ఒక ఎమ్మెల్యేని పంపించి అడిగిన గాడికి డబ్బులు, అడగక ముందే మందు మాకు అందిస్తే కూడా సాగు తప్పి కన్నులు ఒట్టపోయిన చందంగా ఒక్కొక్క ఎమ్మెల్యే వంద ఓట్లు వేయలేదు. వాళ్ళకి వచ్చిన మెజార్టీ 10,000 ఓట్ల మెజార్టీ కూడా రాలేదు. టెక్నికల్ గా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, దాన్ని మనమందరం కూడా అంగీకరిస్తాం. కానీ నైతికంగా వాళ్ళు తలుపులు పెట్టుకుని ప్రగతి భవన్ లో ఏంటిపోయి తలుపులు ఎడుస్తాడంట. ఎందుకంటే వకీల్ సాబు తీసుకున్న ఫీజు, కోర్టు తిరిగిన టైము, జరిగినటువంటి నష్టం అన్ని చూస్తే వాడికి వచ్చిన ఆస్తి కంటే ఎక్కువ వాడు పెట్టినటువంటి ఖర్చు ఉంటుంది. అట్లా ఓడిపోయి మనం బాధపడుతున్నాం, మునుగోడులో కార్యకర్తలు బాధపడుతున్నారు. కానీ చంద్రశేఖర్ రావు గారు గెలిస్తే కూడా వాళ్ళ ఎమ్మెల్యేని తలుపులు పెట్టుకుని ఇంటిపోయిన తర్వాత ఎవరు ఒకరినొకరు సంధానించుకొని ఓదార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి 100 ఎమ్మెల్యేలు, 40 ఎమ్మెల్సీలు, 10 ఎంపీలు, ఒక ఎమ్మెల్యే పోయినట్టే ఎమ్మెల్యే ఎక్కాల 30-40 ఎంపీటీసీలు, 5-6 జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ ఇట్లా దగ్గర 200 పోయి ఒక ఊర్లో ఉండి కష్టపడితే వాళ్ళు ఆ ఊర్లో తెచ్చుకున్న మెజార్టీ 100 ఓట్లు రాలేదు. ఒక ఎమ్మెల్యే బీజేపీ ఒక కార్యకర్త తోటి కొట్లాడితే తెచ్చుకున్న ఓట్లు ఏంటి మనకంటే ఎక్కువ అంటే 100 ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నట్టు. సీ, దిస్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు. అందుకని నేను మొదటి నుంచి చెప్తాను, భారతీయ జనతా పార్టీ బలమే కార్యకర్తల బలం. ఆ బలాన్ని చూసే అందరూ భయపడుతున్నారు. మన యొక్క వాళ్ళు కూడా 100 పైసలు, మోటార్ సైకిల్ ఖర్చులు, కారు ఖర్చులు ఇస్తే కూడా కార్యకర్తలు తరలిరారు. భారతీయ జనతా పార్టీ ఒక పిలిపిస్తే కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. ఒక్కొక్క నియోజకవర్గానికి సెపరేట్ ఎన్నికలు వస్తే పరిస్థితి వేరే ఉంటుండొచ్చు, కానీ రేపు అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు వచ్చినప్పుడు మరి మమ్మల్ని ఎట్లా కాపాడతారు, ఎవరు కాపాడతారు అనేటువంటి భయం టీఆర్ఎస్ నాయకులలో మొదలైంది. అందుకని చంద్రశేఖర్ రావు గారు ఈ మధ్య చెప్పినారు ఒక ప్రెస్ మీట్ లో, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తా అని చెప్పింది సార్. ఆయన చెప్పిన వాటి మీద ఆయన కట్టుబడి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తే పీకే ఆయన కేసీఆర్ గారు పైసలు ఇచ్చే సర్వే చేసినటువంటి పీకే సర్వే రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి పట్టుమని 30 వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి అంతర్మోదంలో ఏదో కొండకు తాడుగట్టి గుంజితే వస్తే కొండకు తరిగిపోతే తాడుపోతుంది అన్నట్టు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి ఏదో చేస్తా ఉన్నాను అనేటువంటి ఒక ప్రయత్నంలో కూడా ప్రజల్ని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దయచేసి గ్రామాల్లో మీరందరూ తిరుగుతున్నప్పుడు ధరణి వల్ల వస్తున్నటువంటి సమస్యల్ని, ముఖ్యంగా దళిత బంధువులకు వస్తున్న దళిత సోదరులకు వస్తున్నటువంటి సమస్యల్ని మనం ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉదాహరణకి దళితులకి చాలా సంవత్సరాల క్రితం భూములు అసైనాయి, కొత్తగా వచ్చినటువంటి ధరణి చట్టంతో ఆ భూములు తిరిగి వాళ్ళ పేర్లు ఎంట్రీ అవుతలేవు. చాలా ఊర్లలో దళితులకి గతంలో అసైన్ అయినటువంటి భూములు ఇప్పుడు కొత్త పాస్బుక్ రాక, కొత్త పానీలలో వాళ్ళ పేర్లు రాక, కబ్జాదారు కారణంలో వాళ్ళ పేర్లు రాక, ఇంకెవరో పేరు రావడం వల్ల ప్రతి ఊర్లో దళితులు ధరణి వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. పేదోడు పక్క మనసులో అనేటువంటి ఆ దళిత బిడ్డ తహసీల్ కార్యాలయానికి తిరిగి తన భూమిని తాను తెచ్చుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాడు. కాబట్టి మనం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, బూతుల్లో తిరుగుతున్నప్పుడు ఈ విషయాలన్నింటినీ గుర్తించి ఏ అధికారిన వర్గాలు అవుతున్నాయో ఆ వర్గాలన్నింటినీ కూడా మనం దగ్గర తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ కోసం పుట్టింది. పనిచేసేదే అంత్యోదయ కోసం పనిచేస్తాం. మనం వేసే ప్రతి అడుగు కూడా పేదోడి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు ధరణి వల్ల జరుగుతున్నటువంటి సమస్యలు, సోమేష్ కుమార్ అనేటువంటి బీహార్ కి వచ్చినటువంటి ఆయన తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈ రోజు ఇన్ని సమస్యలు వస్తా ఉన్నాయి. పేద రైతులు అనేక మంది, ఒక దళిత బిడ్డలే కాదు, అనేక మంది పేద రైతులు ధరణి వల్ల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక పక్క ఈ రకమైనటువంటి సమస్యలు బీహార్ కి వచ్చినాయి, బీహార్ రాజు గుండా రాజు చేస్తా అని కేసీఆర్ అనే బీఆర్ ఆయన కలిసి పనిచేస్తుంటే రేపు మాకు డీజీపీని కూడా మళ్ళీ ఇంకో బీఆర్ ఆయన తెలిసినట్టున్నారని పేపర్లలో వార్తలు వస్తా ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ బీఆర్ ఆయనే, రేపు రాబోయే డీజీ కూడా బీఆర్ ఆయనే, ముఖ్యమంత్రి గారు అయితే
ఎక్కడికి బీఆర్కే వచ్చిందని వాళ్ళే చెప్పుకుంటారు. కాబట్టి మొత్తానికి రాష్ట్రాన్ని సారి కూడా యాదవ్ గారు ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఎవరు మళ్ళీ బీఆర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ దగ్గరికి అప్పుడప్పుడు పోయి లాలూ ప్రసాద్ యాదవ్ తోటి కలిసి వస్తుంటాడు సార్. అంటే ఈయన కూడా లాలూ ప్రసాద్ యాదవ్ అడుగుజాడలలోనే నడుస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.